మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నయనతార సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. అక్టోబర్ 5న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఫైనల్ కాపీ చిరంజీవి గారు చూశారట. సినిమా చూసిన చిరు సాటిస్ఫై అయినట్లు తెలుస్తోంది. మలయాళ లూసిఫర్ రీమేక్గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాని చిరు రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాకు తెలుగు దర్శకులు ఎవరు కరెక్ట్గా హ్యాండిల్ చేయలేరని తమిళ దర్శకుడి పట్టుకొచ్చారు చిరు. సినిమా రీమేక్లో ఏ అంశాలు హైలైట్ అవ్వాలనుకున్నారో అవే హైలైట్ అయ్యాయట. ఫైనల్గా గాడ్ ఫాదర్ సినిమా చూసిన చిరు మోహన్ రాజాకి కంగ్రాట్స్ కూడా చెప్పారట. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు టీం. ఇప్పుడు తాజాగా అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రీలీజ్ ఈవెంట్కి ముందే మెగాస్టార్ చిరంజీవి గారు సల్మాన్ ఖాన్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట. ఆ ఇంటర్వ్యూలో యాంకర్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. దసరా కానుక రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు స్టైలిష్ లుక్ మెగా ఫ్యాన్స్ని అలరిస్తున్న అంటున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు భోలా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. భోలా శంకర్ మాత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.